తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నలభైవ డివిజన్ కు చెందిన వైసీపీ మాజీ కార్పొరేటర్ బసవ చంద్రమౌళిపై కాకినాడ మున్సిపల్ కమిషనర్ కె రమేష్ ఈ నెల పద్దెనిమిదవ తేదీన దాడికి పాల్పడ్డారు ఈ ఘటనపై మాజీ కార్పొరేటర్ చంద్రమౌళి స్పందించారు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండి కమిషనర్ ఇలా ప్రవర్తించడం సరికాదన్నారు ఈ విషయంపై త్వరలోనే సీఎం జగన్ కలుస్తానని తెలిపారు అసలు ఆ రోజు ఏం జరిగింది ఎందుకు కమిషనర్ తనపై దాడికి పాల్పడ్డారో అన్న విషయాలన్నీ నైన్టీన్ న్యూస్ కు తెలిపారు ఈ సందర్భంగా చంద్రమౌళి మాట్లాడుతూ తన వార్డులో గబ్బిలాలు సంచరిస్తున్నాయని స్థానికులు తన దృష్టికి తెచ్చారని ఇదే విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్దామనే ఉద్దేశంతో దాడికి పాల్పడిన ముందు రోజు సాయంత్రం తాను కమిషనర్ కి కాల్ చేయగా ఆయన స్పందించలేదన్నారు అదే రోజు రాత్రి మళ్లీ కమిషనర్ కు కాల్ చేయగా తన పట్ల అసభ్యకరంగా మాట్లాడారని అన్నారు తర్వాత కొంతసేపటికి తనను స్టేషన్ కు రమ్మని టూటౌన్ పోలీస్ స్టేషన్ సిఐ నుంచి కాల్ వచ్చిందని తెలిపారు ఆ తర్వాత మర్నాడు ఉదయం పద్దెనిమిదవ తేదీన నలభైవ వార్డులోకి కమిషనర్ వచ్చి తనను దగ్గరకు రమ్మని పిలిచి ఆ కారణంగా దాడి చేశారని బాపయ్యారు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రామారావుపేట సమీపంలో ఉన్నాము ఇక్కడ మాజీ కార్పొరేటర్ ప్రస్తుతం వైఎస్ఆర్సిపి నలభై వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి బస్వ చంద్రమౌళి గారు మనతో పాటు ఉన్నారు ఒక మూడు రోజుల క్రితం ఒక గొడవ జరిగిన విషయం అని తెలిసిందే ఆర్గ్యుమెంట్లో వీరికి చాలా గాయాలయ్యి హాస్పిటల్కి ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితి కూడా వచ్చింది అసలు ఆ రోజు ఏం జరిగింది కమిషనర్ గారి వీరికి ఏ ఏ ఆర్గ్యుమెంట్ జరిగినవి అసలు ఎందుకు ఈ దుస్థితి వచ్చింది అనేది కూడా నేరుగా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు బస్వా చంద్రబాళు గారు ఉన్నారు వారితో మానడి అసలు కమిషనర్ గారికి ఈ నిమిషాలు ఫోన్ చేశారు కమిషనర్ గారు ఎంతమంది ఇంటికి వచ్చారు అసలు ఆ గబ్బిలాలు ఎందుకు ఈ సమస్య ఎవరి పట్టుకొచ్చారు ఇవన్నీ కూడా నేరుగా వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ ఆరోగ్యం అంతా ఎలా ఉంది సార్ ఇప్పుడు బాగుందా సార్ నమస్తే అండి నా పేరు చంద్రమౌళి మాజీ కార్పొరేటర్ని నలభై డివిజన్కి ఇన్ఛార్జి వైఎస్ఆర్ సిపికి అయితే శుక్రవారం ఈవినింగ్ పబ్లిక్ వచ్చి నా దగ్గరికి వచ్చి గారు ఇలాగ మా చెట్టు ఉంది మా ఇంటికాడ ఆ చెట్టు దగ్గర గబ్బిల నైట్ ఒక అరవై యాభై గబ్బిల వాళ్ళతున్నాయి తెల్లవాళ్ళు గోలెడతనయి మేము అడలు పోతున్నాం అని ఆడవాళ్ళు మగవాళ్ళు వచ్చి నాతో చెప్పారు సరే తిని శాంటి ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తే ఆయన సరే చూద్దాం పేరెంట్ సార్ ఇన్స్పెక్టర్ అండి నాయుడు అండి నాయుడు ఫోన్ చేస్తే నాయుడు ఏమన్నా అంటే సరే చూద్దామండి అన్నాడు కమిషనర్ గారు కూడా చెప్పమంటారంటే చెప్పండి తప్పేం లేదు అన్నాడు కమిషనర్కి సిక్స్ థర్టీకి ఫోన్ చేసాను కట్ చేసాడు ఆయన సాయంత్రం ఆరున్నరకి ఆరున్న ఆరున్న సాయంత్రం ఆరున్నరకి మళ్ళీ సెవెన్ థర్టీకి ఫోన్ చేసాను అండి ఆయన మళ్ళీ కట్ చేసాడు ఎయిట్ థర్టీకి నేను ఇంటి లోపల చెప్తే కమిషనర్ ఇల్లు మా ఇంటి ఎదరాడి స్కూల్ ఉందా స్కూల్ బ్యాక్ సైడ్ ఇన్నోవా కార్ వెళ్తుంది కమిషనర్ గారు ఇంటికి వెళ్తున్నారు కదా అని ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసాడు ఆయన సార్ నేను చంద్రమౌళి అని నా పేరు ఇలాగ వార్డులో గబ్బులలు వచ్చేస్తానంటే అండి ఆ చెట్టు మీద వాళ్ళు గోలాడుతున్నారని కంప్లైంట్ చేశారండి ఎలాగండి ఆహా అవునండి అన్నాడు కొద్దిగా దాని మీద ఏనో ఏదో యాక్షన్ తీసుకోండి సార్ అన్నాను వారు ఏమన్నారు అప్పుడు అప్పుడు ఏమన్నాడండి అప్పుడు దాకా ఏమన్నా అన్నాడు నువ్వేం చేస్తావు నేనేం చేస్తాను ఆ నాయుడు ఏం చేస్తాడు పెట్టా ఈసెస్ పిల్ల ఫోన్ అన్నాడు ఇది నాకు అర్థమైపోయింది ఏంటండి అన్న స్టూపిడ్ రాస్కెల్ ఈడియట్ ఫోన్ పెట్టా నీ ఎంత చూస్తాను తెల్లారేక నేను ఎంత చూస్తాను అన్నాడు అంటే ఏం ఏం చేస్తారా నీ ఏంటండి అన్నది ఫోన్ మా మళ్ళీ ఫోన్ చేస్తే కట్ చేశాడు వెంటనే ఎమ్మెల్యే గారు చెప్పారు రెడ్డి గారు చెప్తే చెప్తే ఏమన్నా అంటే రేపు మాట్లాడదాం మౌళి అన్నాడు సరే అన్ను నేను ఓకే అన్నాను అప్పుడు టెన్ థర్టీకి సీఈ గారు టూ టు సీఈ గారు ఫోన్ టెన్ థర్టీ ఆ రోజు టెన్త్ నైట్ సిఆర్ ఫోన్ చేసి మౌళ్యూర్ మీ మీద కేసు పెట్టారండి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సి వచ్చిందండి అన్నారు ఓకే నో ప్రాబ్లం అండి నేను నేనేమన్నానో ఆయన ఏమన్నాడో అని చెప్పారు అది గబ్బల గురించి వచ్చింది కదా అన్నారు రైట్ హ్యాండ్ని కాదనట్లేదు నేను పొద్దున్న వచ్చి నేను కంప్లైంట్ ఇస్తాను అని అంటే నా మీరే వాడిన కంప్లైంట్ అని సిఆర్ కూడా మానని చెప్పారండి అయిపోయింది నేను మా పడుకున్న మార్నింగ్ ఫైవ్ థర్టీకి వచ్చి తలుపు కొట్టారంటండి మా వైఫ్ చెప్తుంది ఏదో అంటున్నారంటండి ఇద్దరు మనుషులు వచ్చారండి కింద యాభై మంది వర్కర్స్ స్టాండ్ ఇన్స్పెక్టర్ వరమ ఆ కార్ డ్రైవరు ఇంకా చాలామంది వర్కర్స్ అందరూ తెలిసి ఆ మంది కింద నిలబెడితే మళ్ళీ సిక్స్ థర్టీకి వచ్చారు వచ్చినంత నేను లేచి వెళ్ళాను కమిషనర్ గారు వచ్చారండి అంటే నేనేమో అనుకున్నానంటే ఈ గబ్బల గురించి నైట్ చెప్పాను కదా దాని గురించి అది సాల్వ్ చేయని వచ్చారేమో అనుకుని నేను వెళ్తే మొత్తం మొత్తం డైరెక్ట్ నాకు నన్ను అటాక్ ఇచ్చాడు ఎవరండి కమిషనర్ డైరెక్ట్ నన్ను అటాక్ వెంటనే నేను నేను కొట్టాడు దేంతో రాడ్తో కొడితే నేను రాడ్ అడ్డెట్టున్నాను రాడ్ పట్టుకొచ్చారు రాడ్ పట్టుకొచ్చాడు రాడ్తో బుర్ర మీద కొట్టకపోతుంటే నేను అడ్డెట్టున్నాను ఎనిమిది గుట్లు పట్టాయండి ఎనిమిది పది గుట్లు పట్టాయి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఎమ్మెల్సీ చేయడం అయితే నేను తిరగబడ్డాను స్థిరపడితే నాకు సిక్స్ సరిపోలేదు వాళ్ళందరూ ఎవరు అట్లను ఒక ఇరవై మంది మీదారు మీదట్టి నాకు మెయిన్ వర్మ కార్ డ్రైవరు కమిషనర్ మొత్తం మేనేజ్ చేసేసారు కొట్టేసి నేను ఏం చేసుకుంటా చేసుకొని చెప్పేసి వాళ్ళు ఎవరికి వెళ్ళిపోయారు నేను వెంటనే ఎమ్మెల్సీ చేయించాను వెంటనే దెబ్బ అంటే మన ఎమ్మెల్యే గారు ఇంటికి వెళ్ళాను ఎమ్మెల్యే గారు లేదు వెంటనే నేను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వెళ్ళి ఎమ్మెల్సీ చేయించాను అక్కడ ట్రీట్మెంట్ తీయించుకుని ఇక్కడ పది కుట్లు వేసారు పది కుట్లు వేయించుకుని నేను ఇంటికి వచ్చాను అదే ఎమ్మెల్యే గారు ఏమన్నారు సార్ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వచ్చారండి ఇందు నేను సాల్వ్ చేస్తానని కమిషన్ మాట్లాడడం ఎంపీ గారు కూడా చెప్పారు మీరు ఇంటికి వచ్చి కొరత ఉన్న తప్పుది మీరు కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ప్రకారం మీరు యాక్షన్ తీసుకోవాలి తప్ప మీరు మా మాకు కానీ నాకు కానీ ఎంపీ గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ చెప్పాలి చెప్తే మీకు అది మేము మౌళి గారిని కౌరుపుతాం కౌరింపి మీకు ఏ సాల్వ్ చేస్తాం అంతేగాని మీరు ఇంటికి కొట్టేస్తారా మీరు రౌడీ అనుకుంటున్నారా కమిషనర్ అంటున్నారా అని ఆవిడకి అది గట్టిగా చెప్పిందండి ఎమ్మెల్యే గారు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు అదే జరగ జరిగిందండి మినిస్టర్ ఫోన్ చేసి ఎస్పి గారికి ఎస్పి గారికి మినిస్టర్ ఫోన్ చేసి అడుగుతుంటే ఎస్పి గారు కూడా క్లియర్గా చెప్తున్నారండి తప్పు అయిందే అండి కమిషనర్కి ఇంటికి వచ్చి కొట్టకూడదు కంప్లైంట్ ఇచ్చేట్టు కదా మేము యాక్షన్ తీసుకుంటాం కదా అని క్లియర్గా చెప్తున్నారండి సరే మీకు ఇంటికి వచ్చి కమిషన్ కొట్టినట్టు ఏమైనా సాక్షాలు ఎవరన్నా ప్రజలు ఎవరు అందరూ ఉన్నారండి అందరూ కళ్ళారు చూసారు మా ఫ్లాట్ల వాళ్ళు చూసారు ఎదురు ఫ్లాట్ల వాళ్ళు చూసారు నా వైఫ్ ఉందని నా కొడుకున్నాడు మేము సార్ వీళ్ళు నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి వీళ్ళని పక్కన పెట్టిన చుట్టుపక్కల అందరూ చూసిన వాళ్ళు ఉన్నారండి నాది సార్ మరి ఇప్పుడు మీకు దెబ్బలు తగిలి మీరు నేను చేయవలసింది ఏంటంటే నేను సీఎంఆర్ దగ్గర వెళ్తున్నాను సీఎంఆర్ దగ్గరికి వెళ్ళి కమిషనర్ మీద కంప్లైంట్ ఇస్తాను ఆయన ఆల్రెడీ ఆయన తెలిసి ఉంటుంది నేను నన్ను పర్సనల్గా వెళ్ళి నేను నా వైఫ్కి నేను వెళ్ళి సీఎంఆర్ కంప్లైంట్ ఇచ్చి అతను సస్పెండ్ చేయమని చెప్తాను నేను కోరుతాను అంతకంటే నేను కోరాను ఎందుకంటే నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు అక్కడ ఎలా మనిషిని నేను ఎలా తిరిగి వాడిని ఎలాగ మున్సిపల్ ఆఫీసులో పనులు ఎలా చేయించుకున్నాను కామ్గా ఎవరితో గొడవ పెట్టకుండా గొడవలేక అసలు అది ఇతను డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ నేను ఎప్పుడు చూడలేదండి సార్ మీరు ఎమ్మెల్యే గారికి ఎంతో సుపరిచితులు ఎమ్మెల్యే గారికి మీరు ఎంతో సుపరిచితులు కదా అంటే మీరంటే ఎమ్మెల్యే గారు బాగా తెలుసు ఎమ్మెల్యే గారి మనిషి అని కూడా తెలుసుకోవడానికి కూడా అంటారు అతను పౌరుషం రౌడిజం అండి అది అది రౌడీజం ప్రతి ఓల్డింగ్ మన మున్సిపల్ ఆఫీసులో స్టాఫ్ని అయ్ ఎలా ఎలా కార్పొరేటర్లని కూడా అండి అసలు లెక్చర్ అంటే ఇతను ఇతను నేను ఎప్పుడు నేను ముఖముఖం చూడలేదు పేపర్లో చూసాను టీవీలో చూసాను అంతే తప్ప ఇతని మీద నేను చాలా ఊరుకున్నాను ఇప్పుడు మా కాపులు అందరు నేను కాపాడి కోనసీమ నుంచి ఫోన్ చేస్తున్నారు ఎక్కడి నుంచి జిల్లా అంతా స్టేట్ నుంచి ఫోన్ చేస్తున్నారు మేము అందరం వస్తాం యాసిషన్ చేస్తాను ఇప్పుడు కరోనా వద్దు ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మనకి సపోర్ట్ చేస్తున్నారు మినిస్టర్ వాళ్ళందరూ అని నేను క్లియర్ చెప్తాను కాపు సోదరులందరూ వచ్చి ఫైట్ చేస్తారు అందరూ వచ్చారు చాలామందిని వచ్చి వాళ్ళ మీటింగ్ పెట్టి మేము చేస్తాం అతను సస్పెండ్ చేసేదాకా మనం ఊరుకోవద్దని సీఎం వారి దగ్గర మేము వస్తామని చెప్తున్నారండి ఓకే ఓకే మీరు అయితే మీ ఆరోగ్యం కుదిరిపడిన తర్వాత సీఎం కలుస్తారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఆయన పాపం దెబ్బలతో ఇంకా ఇబ్బంది పడుతున్నారు ఆ చేతులు కూడా ఎందుకు కుట్లు పడ్డాయని చెప్తున్నారు వారి భార్య వారి కొడుకు కూడా చాలా భయభ్రాంతులు గురై ఉన్నారు ఎందుకంటే కమిషనర్ ఈ స్థాయిలో ప్రవర్తించడం కరెక్ట్ కాదు అదేవిధంగా ఒక రౌడీలాగా అంటే ఏదో ముందే అంటే ఇది యాజ్ పర్ లా మనం మాట్లాడుకున్నది ఖచ్చితంగా మౌలిగాని కొట్టాలని మోషన్ ఇంటెన్షన్ కూడా ఉందని స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే ఆయన ఏదన్నా నిజంగా సమస్య క్లియర్ చేయడానికి వచ్చినట్టయితే మామూలుగా వచ్చే గబ్బల సమస్య తీసుకెళ్ళాలి కానీ ముందే రాడ్ పట్టుకుని వచ్చారంటే ఈయన కొట్టాలి ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని అయితే తరుణం అయితే కమిషనర్ గారు చాలా స్పష్టంగా కనబడుతుంది ఈయన కూడా చెప్తున్నారు ఎవరికి గౌరవించారంట ఎవరితో మర్యాదగా మాటారంట కార్పొరేటర్తో కూడా చాలా ఇదిగా మాట్లాడతారంట చెప్పడం జరిగింది అదేవిధంగా గీత గారు ఎవరైతే వంగా గీతగా ఉన్నారో మన కాకినాడ సిగ్మెంట్ ఎంపీ ఎవరు వారు కూడా వచ్చి వారికి చెప్పడం జరిగింది కౌన్సిలింగ్ జరిగింది జరిగిందంట మీరు చేయడం కరెక్ట్ కాదు మీరు కమిషనరా వీజ్ రౌడీనా ఎందుకు ఇంటికి వెళ్ళి కొట్టని చెప్పడం జరుగుతుంది వారు భార్య గారు కూడా చెప్తున్నారు చాలా మంది ఇక్కడ చుట్టుపక్కల చూశారు ఇది నా దెబ్బలకి సాక్ష్యం కాదు చుట్టుపక్కల తెలుస్తుంది చెప్పి స్పష్టంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఎస్పీ గారు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగిందంట కమిషనర్ గారికి ఇది రౌడీ పరిపాలన కింద రౌడీ రాజ్యం చేస్తున్నాడు చేస్తున్నాడని కమిషనర్ చెప్పి చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక కమిషనర్ కు ఉన్న ఇంకిత జ్ఞానం కూడా లేదన్నట్టుగా ప్రవర్తించారన్న విధంగా ఆవేదన వ్యక్తం చేసి స్పష్టంగా కనబడుతున్నాం చాలా నీరసంగా మాట్లాడుతున్నారు దెబ్బలు కూడా కనబడుతున్నాయి ఇంటి పట్టునే ఉండే రేపు ఈ కరోనా అయిపోయిన తర్వాత సీఎం గారిని కలిసి ఖచ్చితంగా కమిషనర్ పై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరు ప్రార్థిస్తున్నారు కెమెరా వెంకటేష్తో సాగర్ నైన్టీ న్యూస్ కాకినాడ రామారాపేట